వెల్కమ్ టు స్టూడెంట్ బడి. మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. అయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో సుమారు 600 మేర అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ కానుంది. దీనికి రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ట్రాన్స్కో మరియు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్డిసిపిఎల్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పిడిసిఎల్ ఖాళీలను పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంతకుముందు విద్యుత్ సంస్థలలో ఏఈ పోస్టుల భర్తీ కోసం ఒకేసారి వేరువారుగా నియామక ప్రకటనలు జారీ చేయడం పలు సమస్యలకు దారితీసిందని, అయితే దాంతో ఉమ్మడి నియామక ప్రకటన ద్వారా ఏఈ పోస్టులు భర్తీ చేపట్టాలని విద్యుత్ సంస్థలు యాజమాన్యాలు నిర్ణయించాయి. అయితే తమ పరిధిలోని ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో ఏఈ పోస్టులను ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఏఈ మిగులు పోస్టుల భర్తీ పూర్తి రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2 కింద 1427 ఏఈ పోస్టులు భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ల కింద నియామకాలు ఇట్టగేలకు పూర్తయ్యాయి. అయితే తెలంగాణ జెన్కోలో 856, ట్రాన్స్కోలో 206, ఎన్పిడిసిఎల్లో 164, ఎస్పిడిసిఎల్లో 201 పోస్టులు కలిపి మొత్తం 1427 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా విద్యుత్ సంస్థలు ఒకేసారి వేరువేరుగా నియామక ప్రకటనలు జారీ చేశాయి. అయితే కొందరు అభ్యర్థులు 2-3 సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాంటి వారు ఏదో ఒక సంస్థలో చేరగా మిగతా సంస్థల వారికి సంబంధించిన పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. అయితే టీఎస్పిఎన్పిడిఎస్లో నియామకాలు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఇతర సంస్థలలో చేరిపోయారు. దాంతో ఇందులోని 164 ఏఈ పోస్టులు గాను ఏకంగా 107 పోస్టులు ఖాళీలుగా మిగిలినాయి. అయితే ట్రాన్స్కోర్లో 206 పోస్టులు గాను 59, అలాగే టీఎస్పిఎన్పిడిఎస్లో 200 పోస్టులు కానీ 73 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ఇలా మిగిలిన 239 పోస్టులను 2 జాబితాలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వివాదాలకు దారితీసింది. దాంతో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక మినహాయింపు పొంది 239 పోస్టులను 2 జాబితాలో భర్తీ చేయాల్సి వచ్చింది. ఇందులో కొందరు ఉద్యోగాల నుంచి ముందు రాకపోవడంతో 3 జాబితాను ప్రకటించారు. ఎట్టకేలకు 2, 3 జాబితాల ద్వారా ఎంపికైన అభ్యర్థులు ట్రాన్స్కో గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో మరో 600 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు త్వరలోనే ప్రారంభం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాన్స్కో దీనికోసం పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. దీని ప్రకటనకు సంబంధించి ఏఈ పోస్టుల నోటిఫికేషన్ రాగానే వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.